ఇది మామిడి పండ్ల సీజన్. ఈ సీజన్ పోతే మళ్ళీ మామిడి పండ్లను తినడానికి మళ్ళొచ్చే ఎండాకాలం వరకు వెయిట్ చేయాలి. మామిడి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలామంది మామిడి పండ్లను కెమికల్తో పండేలా చేస్తారు. వీటిని తింటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది మామిడి పండ్ల సీజన్. ఇంకేముంది, ఏ మార్కెట్లో చూసినా రకరకాల మామిడి పండ్లు నోరిరుస్తుంటాయి. అయితే మార్కెట్లో జ్యూసీ మామిడి పండ్లకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు వీటిని కృత్రిమంగా రసాయనాలతో ఇంజెక్ట్ చేసి త్వరగా పండించి అమ్ముతున్నారు. కానీ ఇలాంటి మామిడి పండ్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి మామిడి పండ్లను కొనకూడదు. మరి ఇలాంటి మామిడి పండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్తో ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఎసిటలిన్ వాయువును రిలీజ్ చేస్తుంది. ఇది మామిడి పండ్లు త్వరగా పండేలా చేస్తుంది. కానీ ఇలాంటి మామిడి పండ్లను తింటే చర్మపు చికాకు, శ్వాసకోశ సమస్యలు, సమస్యలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు, పండ్ల వ్యాపారులు ఇథిలిన్ ట్రీట్మెంట్ కూడా ఉపయోగిస్తారు. దీనిలో పండ్లను ఇథిలిన్ వాయువును ఉపయోగించి పండ్లు త్వరగా పండేలా చేస్తారు. రంగును చూడండి. మామిడి పండ్లను కొనేటప్పుడు మామిడి పండ్ల రంగును చూడటం మర్చిపోకండి. ఎందుకంటే మామిడి పండ్లను రసాయనాలతో పండించినప్పుడు దానిపై అక్కడక్కడ పచ్చని మచ్చలుంటాయి. ఇలాంటి మచ్చలున్న మామిడి పండ్లను కొనకండి. సైజును చూడండి. పండ్ల రంగే కాదు, మామిడి ఆకారం కూడా ఎలా ఉందో చూడండి. మామిడి పండ్లను రసాయనాలతో పండిస్తే వాటి పరిమాణాన్ని బట్టి కూడా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. రసాయనాలతో పండిన మామిడి పండ్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. అలాగే వీటిలో ఎక్కువ భాగం రసం ఉంటుంది. ఇదే కాదు, తెలుపు లేదా నీలం రంగు మచ్చలున్న మామిడి పండ్లను కూడా కొనకండి. ఎందుకంటే వీటిని కూడా కెమికల్స్తో పండిస్తారు. మామిడి పండ్లు కొనేటప్పుడు ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. వీటిలో ఏ మామిడి పండ్లు నీటిలో మునుగుతున్నాయి, ఏవి పైకి తేలుతున్నాయో గమనించండి. నీటిలో మునిగిన మామిడి పండ్లు సహజంగా పండుతాయి. అయితే పైకి తేలిన మామిడి పండ్లు కెమికల్స్తో పండినట్టు అర్థం. అందుకే ఇలాంటి పండ్లను కొనకండి. ప్రెస్ టెస్ట్. పండిన తీపి మామిడి పండ్లను గుర్తించడం చాలా సులభం. మామిడి పండ్లను కొనేటప్పుడు వాటిని తేలికగా నొక్కి చూడండి. మామిడి మెత్తగా ఉంటే అవి పండినట్టుగా భావిస్తారు. కానీ మీరు మామిడిని నొక్కినప్పుడు కొన్ని చోట్ల మామిడి గట్టిగా అనిపిస్తే అవి సరిగా పండలేదని, వీటిని రసాయనాలతో పండించి అమ్ముతున్నారని అర్థం చేసుకోండి.